అందరికీ నమస్కారం. తోడికోడి రుచికి స్వాగతం. ఈరోజు మనం అందరూ చాలా ఇష్టంగా చేసుకునేది కామన్ గా ఈజీగా చేయగలిగే స్వీట్ బ్రెడ్ హల్వాని ఎలా చేయాలో చూద్దాం. జనరల్ గా ప్రతి వంటకంలో కూడా ముఖ్యంగా కావాల్సిన పదార్థం ఒకటి ఉంటుంది. మనం చేసుకునే ఈ రోజు వంటలో మనకు కావాల్సింది బ్రెడ్. నేను 7 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చిన్న స్లైసెస్ తీసుకున్నాను. మీకు కావాల్సిన సైజ్ లో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. దీని ఇలా డైరెక్ట్ గా మనం వేయించుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బోర్డర్స్ ని కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని కూడా మనం వేయించుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక బాండి లేకపోతే గిన్నెని పెట్టుకోవాలి. దీంట్లో 100 గ్రాముల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత బ్రెడ్ పీసెస్ ని దానిలో వేసి రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. మరో వైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా కూడా ఫ్రై అవనివ్వాలి. నెయ్యి ఫ్లేవర్ ని ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని దీన్ని చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వేసుకోవడం వల్ల కమ్మదనం ఎక్కువగా ఉండడం వల్ల నేను నెయ్యిని యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ షేడ్ లోకి వచ్చే వరకు కూడా మీడియం టు హై ఫ్లేమ్ లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఇందాక చూపించిన విధంగా నేను బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఫ్రై చేస్తున్నాను. బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండి పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పాలని పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా పాలు బాగా కాగిన తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి దగ్గర పడే విధంగా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటనివ్వకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాలంతా కూడా ఇంకిపోయి
దగ్గర పడిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ ని ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల కింద అడగంటకుండా ఉంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో 150 గ్రామ్స్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా కింద అడగంటకుండా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చివరిగా ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి లేదా ఆయిల్ పైకి తేలే వరకు కూడా కుక్ చేసుకొని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్నవి వేసుకొని సర్వ్ చేసుకోవాలి బ్రెడ్ హల్వా సర్వ్ చేసుకోవడానికి రెడీ ఈ వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి